తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. శరత్ కుమార్ గారు, ఇప్పుడు మనం చూస్తుంటే పార్టీల మార్పు, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కేకే గారు కావచ్చు, గద్వాల విజయలక్ష్మి గారు, కడియం గారు, రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, ఇలా అందరూ వెళుతున్న పరిస్థితి మనం చూస్తాం. గతంలో మనం చూస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన వాళ్ళ గురించి చాలా పెద్ద ఎత్తున ఎన్నికల టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన తప్పే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని భావించాలా? ఇప్పుడు ఈ ఫిరాయింపులు చట్టం ఇవి కొత్తగా పార్టీ మారే వారికి వర్తించదంటారా? ఒకటండి, ఒక అంటే ఒక ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుత దశలో కాంగ్రెస్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఒక కొత్తగా పెళ్ళైన నూతన వధువును పడిపురుతిలో దించినట్టు ఉంది రాజకీయంగా. కాన్స్టిట్యూషన్ అంటే 10th షెడ్యూల్ని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో త్రూ ది 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ ది పార్లమెంట్, డిఫెక్షన్స్ వర్ కాల్డ్ ఏ కాన్స్టిట్యూషనల్ సిన్, అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఒక పాపము, రాజ్యాంగపరమైన పాపము అని అన్నారు. హూ హెస్ పయనీర్డ్ యాంటీ డిఫెక్షన్ లా? రాజీవ్ గాంధీ, ఏ పర్సన్ హూ హ్యాడ్ గివెన్ ఏ న్యూ షేప్ టు ఇండియా. భారతదేశంలో సంస్కరణలకి కానీ టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్స్లు కానీ ఈనాడు దేశం ఇంత టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ అవ్వడానికి ఒక మూల పురుషుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్లా తీసుకొచ్చినారు. తర్వాత రెండోది కూడా మనం గమనించాలి, దేశం లెవెల్లో అంటే కంట్రీ లెవెల్లో కూడా రాహుల్ గాంధీ గారు డిఫెక్షన్ గురించి ఏం మాట్లాడుతున్నారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఏం మాట్లాడుతున్నారు, లేదా ఇతర ఇండియా కూటమిలోని లీడర్లు ఏం మాట్లాడుతున్నారు, అన్ని పొలిటికల్ పార్టీస్ని, ఈడీని, తర్వాత ఐటీ వాళ్ళని, తర్వాత సిబిఐని ఉపయోగించుకొని ప్రతి రాజకీయ పార్టీని విచ్ఛిత్తి చేసేసి గొప్ప గొప్ప లీడర్లందరినీ వాళ్ళ పార్టీలో చేర్చుకొని మా పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళను అవినీతి పరులుగా ముద్ర వేసేసి బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళను పెద్ద గంగిగోవులాగా చూపెడుతూ వాళ్లకు చేరిన మరుక్షణమే పదవులు ఇచ్చినారు. నిన్నగాక మొన్న మహారాష్ట్ర ఫారెన్ చీఫ్, అక్కడ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అశోక్ చవాన్ని ఒకరోజు పార్టీలో చేర్చుకున్నారు, మరుసటి రోజు అతనికి రాజ్యసభ ఇచ్చారు. మొన్న రాహుల్ గాంధీ గారు ఒక మీటింగ్లో ఏం చెప్పినారు అని అంటే, అశోక్ చవాన్ హ్యాడ్ స్పోకెన్ టు సోనియా గాంధీ, అమ్మా నేను ఎప్పటికీ నా హృదయాంతరాలలో నేను కాంగ్రెస్ వాదినే, కానీ వీళ్ళ ఈడీ వీళ్ళ సిబిఐకి భయపడి మాత్రమే నేను పార్టీ మారుస్తున్నా, నా మనసు ఒప్పుకోవట్లేదు పార్టీ మార్చడాన్ని అని చెప్పి చెప్పినాడు. అయితే ఆయన మహారాష్ట్ర నుంచి ఒక గొప్ప నాయకుడు అని అన్నాడు. అంటే ఇండైరెక్ట్లీ ఆయన ఇండికేషన్ వాజ్ ఓన్లీ టు అశోక్ చవాన్. అంటే ఈ పరిస్థితులలో ఒకవేళ బీజేపీ చేస్తుంది తప్పు అని పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లందరూ అక్కడ వాదిస్తున్న దశలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక ఇద్దరు లీడర్లను పార్టీలో చేర్చుకుంటున్నాడు, లంచ్లో ఒక ఇద్దరిని చేర్చుకుంటున్నారు, డిన్నర్కి ఒక ఇద్దరిని చేర్చుకుంటున్నాడు. అంటే ఒక ప్రతిపక్ష పార్టీని విచ్ఛితి చేసేసి, దట్ టు ఏ సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ ఈజ్ ఎ సెక్యులర్ పార్టీ, యు అగ్రీ ఆర్ నాట్, బీజేపీ ఒక మతతత్వ పార్టీ, మనకు ఆర్చ్ పొలిటికల్ రైవల్ ఎవరు, మతతత్వవాదులు, ఒక మతతత్వ పార్టీకి మద్దతు తెలిపే విధంగా వాళ్లకు ఊతమిచ్చేలాగా ఈ పార్టీలను విచ్ఛితి చేయడము, ఇది ఏ రకమైన పొలిటికల్ కల్చర్కి దారితీస్తుంది? అంటే బీజేపీ స్టాండ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒకటి, రాష్ట్రంలో తెలంగాణలో ఒకటి, ఇది జాతీయ స్థాయి ఏఐసిసి వాళ్ళకి తెలిసే జరుగుతుందా, లేకపోతే ఇది ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ తీసుకుంటుంది? ఒక రకమైనటువంటి భయానకమైన వాతావరణం సృష్టించినారు. ఏదో ప్రభుత్వం రేపో ఏలుండో కూలుతుంది, లేకపోతే వాళ్ళు బంగారు లక్ష్మణ్, అదే అతను బండి సంజయ్ తను అన్నాడు, తర్వాత లక్ష్మణ్ అన్నాడు, బీజేపీ లక్ష్మణ్ అన్నాడు, తర్వాత కేటీఆర్ అన్నాడు, కడియం శ్రీహరి అన్నాడు, ఏమని ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు అని అన్నారు. ఈ అన్న వాళ్ళందరూ మళ్ళా వచ్చి ఎక్కడ చేరారండి? కాంగ్రెస్ లోనే చేరారు కదా, కడియం. అంటే యాక్చువల్లీ ఇతనితో అప్పుడే అనిపించారా, అంటే నువ్వు ఇట్లా అను అని చెప్పి అప్పటి నుంచే లోపాయికారిక ఒప్పందం ఉందా? మొన్న బడ్జెట్ సమావేశాలలో శాసనసభ వేదిక మీద కడియం శ్రీహరి మాట్లాడిన మాటలేంది, ఈనాడు ఆయన మాట్లాడుతున్నదేంది? ఇట్లాంటి చౌకబారు వ్యవహారాలు నడిపే వ్యక్తులు, ఏమాత్రం రాజకీయంగా సిద్ధాంతం లేనటువంటి వ్యక్తులు, అవకాశవాదుల సమాగమం, వీళ్ళందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్లో చేర్పిస్తే కాంగ్రెస్ బలపడుతుందా ఒక ప్రశ్న. ఇది సహజంగా ఈనాడు కాంగ్రెస్ క్యాడర్ ఆలోచిస్తున్న వ్యవహారాలు.
హైదరాబాద్లో ఉన్న ఒక 4-10 మంది నాయకులు ఏదో రకంగా కేంద్ర పార్టీ ఆధిపత్యాన్ని అధినాయకత్వాన్ని మన పార్టీ కూల్తుంది కాబట్టి మాకు కొంత వెసలుబాటు ఇవ్వండి అని చెప్పిన మాట చెప్పి ఇక్కడ మూకుమ్మడిగా పార్టీని లేకుండా చేయడము అనేది ఇది ఏ రకమైన రాజకీయ సంస్కృతికి దారితీస్తుంది. ఫిరాయింపుల్ని ఎన్నికల ముందు ఫిరాయింపుల్ని తప్పు పట్టిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాడు అనేదా మీరు చెప్పదలుచుకుంటారు? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ మీన్. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అంటే నూతనంగా ఒక యువకుడు ముఖ్యమంత్రి అయినాడు, ఏ రకమైన పొలిటికల్ కల్చర్ని ఈ రాష్ట్రంలో డెవలప్ చేయాలా అంటే పార్టీ నాయకత్వం మీద, పార్టీ ఎమ్మెల్యేల మీద, పార్టీలో ఉన్న మంత్రుల మీద, పార్టీ కార్యకర్తల మీద నీకు నమ్మకం లేదన్నట్టే కదా. ఇవాళ మొత్తంగా అంటే ఒక ఎమ్మెల్యేలే చేరుతున్నారా, వాళ్ళ అనుచరగణం అంతా వచ్చి చేరుతున్నారు కదా. దానం నాగేందర్ ఎన్ని దౌర్జన్యాలు చేసినాడు, రేవంత్ రెడ్డి గురించి ఎంత నీచంగా మాట్లాడినాడు, పార్టీ అధినాయకత్వం గురించి ఎంత నీచంగా మాట్లాడినాడు. ఈనాడు ఆయన కాంగ్రెస్లో చేరంగానే గంగిగో అవుతాడు, పునరాగమము హోమ్ కమింగ్ అవుతుందా, రిటర్న్ టు కాంగ్రెస్ ఫోల్డ్ అవుతుందా చెప్పండి. ఒక అసలు రేవంత్ రెడ్డి గారు శాసనసభ ఎన్నికల కంటే ముందు స్పీకర్ని కూడా కొంత బెదిరించినట్టుగా మాట్లాడినాడు. ఏమని, మీరు యాక్షన్ తీసుకోవాలి మా 12 మంది ఎమ్మెల్యేల మీద, లేకపోతే మేము సుప్రీంకోర్టుకు పోతాం, మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం మీ మీద, మీరు ఏ రకంగానైనా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలన్నాడు. మరి ఈనాడు గడ్డం ప్రసాద్కి కూడా వీళ్ళు అప్లికేషన్ ఇచ్చారు కదా బీఆర్ఎస్ వాళ్ళు దానం నాగేందర్ మీద, మరి ప్రసాద్ చర్యలు తీసుకుంటాడా తీసుకోడా? అంటే ఒక అడ్వకేట్గా చెప్పండి మీరు శరత్ గారు, ఇది ఫిరాయింపుల నిరోధక చట్టం ఎప్పుడు వర్తిస్తుంది? ఎగ్జాక్ట్లీ, చాలా చక్కని ప్రశ్న అడిగారు. అసలు యాక్చువల్లీ ఇప్పుడే క్వశ్చన్ వచ్చింది. ఎందుకు అంటే ఇంతకు ముందున్న ఫిరాయింపుదారుల చట్టం విషయంలో ఉన్న ఇంటర్ప్రిటేషన్ వేరు, ఇటీవల మహారాష్ట్ర క్రైసిస్ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వేరు. ఎందుకంటే సుభాష్ దేశాయ్ వర్సెస్ గవర్నర్ మహారాష్ట్ర దాంట్లో ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. ఏమని అంటే వాళ్ళు ఈ పారా 3 ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ లా ఎప్పుడైతే ఒమిట్ చేసినామో దాని ప్రభావం ఏంది అని అంటే, ఏ వ్యక్తి అయితే అంటే ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోండి అని కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి దానా నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ వీళ్ళు పార్టీ ఫిరాయిస్తున్నారు అనేటువంటి వాళ్ళకి అనుమానం వచ్చిన మరుక్షణమే ఆ పార్టీ శాసనసభ పక్షం వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కనుక ఆ పార్టీ విప్పులు స్పీకర్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు, వీళ్ళు యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నారు వీళ్ళని పార్టీ నుంచి తొలగించండి అని చెప్పి అప్లికేషన్. కండువా కప్పుకుంటే ఇది వస్తుంది, కండువా కప్పుకోవడం అక్కర్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళ పాజిటివ్ కాండక్ట్ అని కూడా కన్సిడర్ చేయమన్నారు. అంటే దేర్ స్టేటెడ్ స్టాండ్, అంటే వాళ్ళు ఏదైతే మాతృ సంస్థలో ఉన్నారో ఆ మాతృ సంస్థను విమర్శించి ప్రతిపక్షంలోకి మేము పోతున్నాము, ప్రతిపక్షంతో ముడిపడి ఉన్న పనులు ఏవి చేసినా అంటే ఒక చిన్న ఇప్పుడు ఆ పార్టీలో ఇప్పుడు గాంధీ భవన్లోకి వచ్చారా వాళ్ళు, తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలిశారా, వాట్ ఫర్? ఏపీకి ఒకసారి మనం వెళితే అక్కడ రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు కదా, ఆయన స్టిల్ ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీని. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన ఒకటి ఏంటంటే రఘురామకృష్ణరాజు ఒక్కడు, ఒకే ఒక వ్యక్తి, తర్వాత అతన్ని మొదటి నుంచి కూడా జగన్ ప్రభుత్వం న్యూసెన్స్ వాల్యూ కింద చూశారు. ఇతని వల్ల ఊదుగాలదు పీరలేవదు, జగన్ ప్రభుత్వానికి అతని నుంచి ఏ రకమైన ప్రభావం లేదు కాబట్టి ఆయన న్యూసెన్స్ వాల్యూగా చూసి పక్కకు ఆ విధంగా చూడకూడదు, చూడడానికి వీల్లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ని ఫేస్ చేస్తున్నారో, అంటే కంప్లైంట్ ఈజ్ మేడ్ అగెన్స్ట్ సచ్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్, వాళ్ళు స్ప్లిట్ అనేటువంటి ఒక వాదనని చేయడానికి వీల్లేదు. అంటే మేము 2/3 మేము 2/3 ఉన్నాము, మాదే రియల్ పార్టీ అని అనడానికి వీల్లేదు. ఎస్, అంటే షెడ్యూల్ ఏదైతే ఈ మన 2/3 కాన్సెప్ట్ అనేది ఉన్నదో, ఇది స్ప్లిట్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ లెజిస్లేచర్ పార్టీకి వర్తించదన్నారు. అసలు పార్టీ అంటే ఓన్లీ ఒరిజినల్ పార్టీయే, లెజిస్లేచర్ పార్టీ ఈజ్ ఓన్లీ ఏ వింగ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ, మెయిన్ పొలిటికల్ పార్టీ. ఏ లెజిస్లేచర్ పార్టీ కెనాట్ స్ప్లిట్ ఇట్ సెల్ఫ్ అండ్ క్లెయిమ్ దట్ దే ఆర్ ది రియల్ పార్టీ. పార్టీ రియల్ పార్టీ డిఫరెంట్, విప్స్ని ఎవరు అరేంజ్ అపాయింట్ చేస్తారు, ది ఒరిజినల్ పార్టీ అపాయింట్స్. కాబట్టి ఈ లెజిస్లేచర్ పార్టీ స్ప్లిట్ అనేది కూడా ఇట్ ఈస్ అగెన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ లా. ది వెరీ పర్పస్ ఫర్ విచ్ యాంటీ డిఫెక్షన్ లా ఈస్ బ్రాట్ ఇన్ ఈస్ టు కర్బ్ దిస్ అయారాం గయారాం కల్చర్ అన్నారు, దీన్ని నిరోధించాలన్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఎవడు సలహాలు ఇస్తున్నాడో తెలియదు, వాళ్ళ మేధా సంపత్తి ఏందో తెలియదు. ఈ చర్యల వల్ల
ప్రభుత్వానికి రాజకీయంగా ఒక గ్రౌండ్ పోతుంది, ఒక విమర్శ చేసేటువంటి ఒక అవకాశం మిస్ అవుతుంది, ప్రభుత్వం అనవసరమైన ఇక్కట్లలో ఎదుర్కొంటుంది కదా. అంటే రేపు విప్పులు లాంటివి ఏమైనా రేపు విప్పు ఇస్తే అది ధిక్కరణ, అప్పుడు ఇవన్నీ రుజువు అవుతుందా? ఎట్లా అక్కర్లేదు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళు మేము పార్టీ నుంచి వదిలెట్టిపోతున్నామని వీళ్ళే ప్రకటించారు కదా. అవును, అందరూ బ్రాడ్ డేలైట్లో ప్రకటించినారు. ఇక ఇంతకంటే ఎవిడెన్స్ అక్కర్లేదు. రైట్, ఇంతకంటే ఇంకొక ఎవిడెన్స్ అక్కర్లేదు. వీళ్ళు ప్రకటించకుండా అక్కడిక్కడ కలిశారు, రాత్రులు కలిశారు, పగలు కలిశారు, కలిసి డైనింగ్ చేశారు, డిన్నర్లు చేశారు, లంచ్లు చేశారు అంటే దట్ ఈస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ అన్ యాంటీ పార్టీ యాక్టివిటీ. కానీ ఇంకొక రైవల్ ప్రతిపక్ష పార్టీ యొక్క ఆఫీసులోకి వెళ్ళి అక్కడి లీడర్లతో మీటింగులలో పార్టిసిపేట్ అయ్యి అక్కడ తమ మాతృ సంస్థను విమర్శిస్తూ తన పార్టీని విమర్శిస్తూ వీళ్ళు ఏదైతే ప్రకటనలు చేసినారో దట్ ఈస్ అన్ యాంపుల్ ప్రూఫ్ ఆఫ్ దేర్ మిస్బిహేవియర్ టువర్డ్స్ దేర్ పేరెంటల్ ఆర్గనైజేషన్. అది యాంటీ డిఫెక్షన్ లా డెఫినేషన్లోకి వస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పుడు దానం నాగేందర్ని ఒకవేళ కంటెస్ట్ చేయించగలిగితే, చేస్తే పట్టుదల బట్టి మేము చేస్తాము అని అంటే రెండు రకాలుగా డ్యామేజ్ ఉంటుంది. ఒకటేంది అంటే ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ ఫీలింగ్ దట్ ఎట్టి పరిస్థితులలో కిషన్ రెడ్డిని, తర్వాత ఈటెల రాజేందర్ని, కొండా విశ్వేశ్వరరెడ్డిని ఈ ముగ్గురిని గెలిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. గతంలో ఎట్లయితే కేసీఆర్ కిషన్ రెడ్డిని వాళ్ళ మీద గెలిపించి తనకు అనుకూలమైన వాళ్ళను కేంద్రంలో మంత్రివర్గంలోకి వచ్చేటట్టుగా చేసుకొని వీళ్ళ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకున్నాడు కదా, సేమ్ పని ఇక్కడ ప్రభుత్వం కూడా చేస్తుంది అని. అంటే రంజిత్ రెడ్డి అంత బలహీనుడు అంటారా ఇప్పుడు ప్రస్తుత పొలిటికల్? అసలు చిత్తు చిత్తుగా ఓడిపోయే వ్యక్తి. ఎందుకంటే మన అంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా చైతన్యవంతులండి. ఈనాడు కేసీఆర్ కోట్ల రూపాయలు కుమ్మరించినాడు. మొన్నటి ఎన్నికలలో ఎంతైతే బీఆర్ఎస్ ఖర్చు పెట్టిందో అందులో 1/10 కూడా కాంగ్రెస్ ఖర్చు పెట్టలేకపోయింది. అయినప్పటికీ అన్ని డబ్బులు తీసుకొని అంత మద్యం దాగి మళ్ళీ ఎట్లా దెబ్బ కొట్టారు అట్లా దెబ్బ కొట్టారు. ఇంతటి రాజకీయ చైతన్యం గల ప్రాంతాల్లో హైదరాబాద్ పెరిఫెరల్లో ఉన్నటువంటి రంగారెడ్డి డిస్టిక్లో కానీ ఈ ప్రాంతాల్లో రాచకొండ ఏరియాలో నీవు నేను ఇంత బాహాటంగా బట్టలిప్పి తిరుగుతా నన్ను ఎవరు చూడొద్దు, నా ఈ పొలిటికల్ మిస్బిహేవియర్ని ప్రజలు గుర్తించరు అని అనుకోవడము ఇది కత్తి మీద సాము.